హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఫార్మాసిస్ట్ గ్రేట్ టూ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ముందుగా ఫార్మాసిస్ట్ క్రియేట్ పోస్టుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ను కనుక గమనిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిఫార్మ్సీ కానీ మరియు బీఫార్మ్సీ కానీ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చెప్పున సీనియారిటీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గా కానీ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దగ్గర మీరు గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారు అనే డీటెయిల్స్ ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దగ్గర ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో ఈ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకి మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులను ఈ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకి ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థుల యొక్క మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వారు తమ యొక్క మార్క్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ కేటగిరీ పోస్టులను కనుక గమనిస్తే నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్టులు కూడా ఫైనల్ మెరిట్ లిస్టును కనుక గమనిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కానీ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చిన రెండు మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున సీనియారిటీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో నుంచి టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దగ్గర అభ్యర్థులు గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారు ఎప్పటి నుంచి ఎప్పుడైనా పనిచేశారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో అభ్యర్థులు ఎవరైనా సరే నోటిఫికేషన్లు మెన్షన్ చేసినట్టుగా సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయకపోతే కనుక రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఏడు వందల అరవై ఐదు మంది అభ్యర్థులను ల్యాబ్ ఫినిషింగ్ డేట్ టూ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా రిమార్క్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వారు తమ ఎక్కడ మార్క్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నేను ఈ రెండు ఫైనల్ మెరిట్ లిస్టులని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఈ పోస్టులకు కనుక అప్లై చేసుకుంటే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని అదేవిధంగా రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ